ఏంటి ఇప్పుడు ఆయన బీజేపీకి దూరం అవుతారా టీడీపీతో జత కలుస్తారా లేదంటే టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి వస్తే ఎదుర్కొనే వ్యూహం మీ దగ్గర మీ పార్టీ దగ్గర ఉందా అసలు రెడీగా సార్ చాలా స్పష్టంగా మా విధానం అనేక సందర్భాల్లో సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు ఓకే మేము మీకు మంచి చేస్తే మా ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని మీరు నమ్మితే మా ప్రభుత్వం ద్వారా మా పథకాల ద్వారా మేము ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొందితే మాకు ఒకటేమని అడుగుతున్నాం ప్రజలతో డైరెక్ట్గా వెళ్ళి వారి గడపలో నిలబడి వారి డోర్ కొట్టి అమ్మ మీకి పథకం వచ్చింది ఇంత మీకు లబ్ధి చేకూర్చాం ఏ సమస్య ద్వారా అయినా ఏ టెక్నికల్ ప్రాబ్లం ద్వారా అయినా మీకు రాకపోతే చెప్పండి దాన్ని సరిచేసుకుంటాం అని వారి వారి గడపలోకి వెళ్ళేసి వారికి ఏదన్నా ఒకవేళ సమస్య ఉంటే ఆ సమస్యను మళ్ళీ అక్కడే నివృత్తి చేస్తూ వ్యవస్థను మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకొని వారి సమస్యలను తీరుస్తున్నటువంటి ప్రభుత్వం మాది వారిది పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లోనే అతి తక్కువ కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఒక పార్టీ పెట్టుకొని అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి నా పార్టీకి ఓటేయమని అడగాలి ఎగ్జాక్ట్లీ ఇతను చేసేటటువంటి రాజకీయాన్ని చూస్తే మీరు ఒకసారి తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షానికి ఓటేయమన్నాడు ఆ తర్వాత బీఎస్పి సిపిఐ సిపిఎం లాంటి ఆ పార్టీలన్నీ కలుపుకొని మిత్రపక్షంగా వెళ్ళేసి ఒకసారి ఎలక్షన్స్కి వెళ్ళాడు వెళ్ళి ఎన్ని చోట్ల పోటీ చేశాడు సార్ రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎన్ని చోట్ల పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడైనా ఇన్ఛార్జీలను ప్రకటించాడా ఎన్ని చోట్ల ప్రకటించాడు ఎందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదంటే తెలుగుదేశం ఎక్కడ సీట్లు ఇస్తుందో ఇతనికి తెలియదు ఎక్కడ అడగాలో ఇతనికి అవగాహన లోపం ఏ రకంగా రాజకీయాలు చేయాలో తెలియదు ఎప్పుడో ఒక వన్ మంత్ క్రితం బయటకు వచ్చినట్టున్నాడు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చారు అంటే అతను ఖాళీ ఉన్న సమయంలో షూటింగ్ లేని సమయంలో లేదా విమర్శలు వచ్చినటువంటి సమయంలో లేదా సాటర్డే సండే రోజు ఏదో ఒక రాజకీయ కార్యక్రమం తీసుకోవడం అక్కడికి వచ్చేసి తిట్టడం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సాహేతికంగా లేనటువంటి విమర్శలు సిద్ధాంతం లేనటువంటి విమర్శలు ఇలాంటివి చేయడం వెళ్ళిపోవడం ఇది అతని రాజకీయం ఆయన ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు ఎవరి నుంచైనా విడిపోవచ్చు రాజకీయాల్లో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి నీతిమాల రాజకీయం ఏమైనా ఉందో చెప్పండి బీజేపీతో పొత్తులో ఉండి తెలుగుదేశానికి ఓటేమన్నట్టుగా వ్యవహరిస్తాడు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు గమనించినట్లయితే ఓకే వారు ప్రతినిధులు ఎవరైతే వారి ప్రతినిధులు ఉన్నారో జనసేన ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ విజయంలో మా పాత్ర ఉంది అని బాహాటంగా వారు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు డిబేట్స్లో కానీ డైరెక్ట్గా కానీ మాట్లాడేటప్పుడు అంటే ఏంటండి అక్కడ ఉన్నటువంటి మాధవ్ గారికి ఓటు అడగలేదు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పలేదంటారు కానీ వైసీపీకి ఓటేయొద్దంటారు అంటారు అంటే ఏంటిది ఇలాంటి కన్ఫ్యూజ్డ్ రాజకీయానికి పెట్టింది పేరు పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి వ్యక్తి ఎవరితో అయినా పొత్తు పెట్టుకోగలదు ఎవరి అయినా కానీ విడిపోగలడు ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటే ఇంకా స్పష్టంగా మాట్లాడాలి అనుకుంటే అతను పోటీ చేయకపోయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా అతను పోటీ చేస్తే తెలుగుదేశం యొక్క ఓటింగ్ చీలుతుందనే ఉద్దేశంతో పోటీ చేయకుండా పక్కకు తొలగేసి తెలుగుదేశం విజయానికి ఆయన ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే అతని విధానం అది ఎవరైనా పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి సంస్థాగతంగా అక్కడ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు మా మేము ఏ విధంగా అయితే గృహసార్థనలు పెట్టుకున్నాం ప్రభుత్వానికి వాలంటరీ వ్యవస్థ ఉంది మాకంటూ కన్వీనర్లు ఉన్నారు మాకంటూ ఇన్ఛార్జీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు ఇంత వ్యవస్థ ఉండి కూడా మేము నిత్యం ప్రజల్లో ఉంటున్నాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని గౌరవ సీఎం గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఇవాళ నాలుగు సంవత్సరాల నుంచి నిమ్మకు నీరెత్తనట్టుగా ఎక్కడో ఉండి ఏదో నాలుగు సినిమా షూటింగ్లు చేసుకుంటూ వారంలో ఒకసారి వచ్చేసి ఒక నాలుగు తిట్లు తిట్టేసి వెళ్ళిపోవడమే రాజకీయం అయితే ఎలా యొక్క రాజకీయ పార్టీ ముందుకు వెళ్తుంది వారికి ఎక్కడన్నా కానీ ఇన్ఛార్జీలు ఉన్నారా వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా వారికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని బలపరుచుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదంటే చాలా సింపుల్ తెలుగుదేశం పార్టీ యొక్క పల్లకమోయటమే ఆయన యొక్క సిద్ధాంతం అందుకోసమే సంస్థాగతంగా నిర్మాణాన్ని చేపట్టలేకపోతుంది